ఎంత ఆవిడ సరే అంతే మాత్రం ఈ భూత్ బంగళాలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటారు పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపల్లి వారు అమ్మాయిని తీసుకురండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమ్మ, కూర్చో తల్లి, కూర్చో. మంగళసూత్రండి. మాంగళ్యం కృతునా మమ జీవన హేతునా ఘంటే భద్రాం శుభే సంజీవ శరణాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాటండి బాబు. మాట అంటే మాటలు మాటండి. మాట మాట వినిపించుకోవద్దు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదు అనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంచా ఆడుకోవడానిక కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేతి శోభనం చేయించుకునే దమ్ములు ఎవరికున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 సస్తేమను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు ఓం నమ శివాయ, పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గ అది ఇక్కడికి ఎందుకు ఓం నమ శివాయ? తర్వాత చెప్తాను. ఏం వేడు, ఇంకా రాలేదు. వచ్చేసా అమ్మాయ? రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేతో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి. లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పదమ్మా. ఓ ఓం గర్భం దత్తే దత్తే గర్భం ఇది గర్భం. రా బంగారి, కూర్చో. ఇప్పుడు సావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవీచలం, సావిత్రి, ఫటాఫట్ జయలక్ష్మి, అలాంటి అలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాపం నీకు క్యాన్సర్ అంటగా. నేను మీకు ఏం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడరోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చారు? ఏమైంది ఓం నమశివాయ? గాడిది ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమశివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమశివాయ. అది చస్తుందని నాకు అంటగట్టారు, ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయన, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్ నా పని అయిపోయింది. అవును మీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాను రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు, ఒంగు. వేషం మార్చిన బుద్ధులు మాత్రం మారలేదు. భాష మార్చండి. రండి సార్, రండి సార్, రండి కూర్చోండి. అడుక్కు తినే వాళ్ళలాగా కింద చచ్చారేంట్రా, కుర్చీల్లో కుర్చీలో చావండి. దరిద్ర ముండా కొడుకుల్లాగా కూర్చోడం ఏంటి స్టైలు? స్టైలు
అప్పాజీ పెళ్లి వారు వచ్చేసారు, టిఫిన్ లో టిఫిన్ లో బంగారి నువ్వు తీసుకెళ్ళమా రాణి. నోరుమిండి అది నా పెళ్ళం, మీకు వదిన తల్లితో సమానం. ఇద్దరు లేక ముగ్గురు చాలు తల్లి, పీటు కూడా ఉంది. ఏంటండి వాళ్ళ భాష ఎలా ఉంది కదా, నిమిషానికి స్టైల్లో మాట్లాడటమే వాళ్ళ స్టైల్. ఏమిటి ఆ చూపేమిటి, వాళ్ళు ముష్టివాళ్ళు అనుకుంటున్నావు కదా, తాను తెలుసు వాళ్ళు అనుకుంటావని కాదు, చస్తే కాదు వాడికి పిత్త దైవ భక్తి, ప్రసాదం కింద పడనివ్వడు అదన్నమాట. మీ భక్తి కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్, కూర్చోండి. మరదలుసు రండి రండి, ఎవరికి ఎవడెవడు కావాలో వచ్చి ఏరేసుకోండి, రండి రండి చూసుకోండి, స్వయంవరం చేసుకోండి. బిల్లా 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 అమ్మాయి గారు నాకేశారు. గుడ్డోండమ్మా అత్తం విజయ సాయంత్రం ఉన్నావు, షేపులు బాగున్నాయి, నాకో పిల్లేసుకోమ్మా. ఏమిటి ముష్టి గొల్ల అంటే, మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు, ఇవాళ రాత్రికి కుష్టు ముష్టోళ్ళ నాటకం ఉంది, దానికి రిహార్సల్ చేస్తున్నారు అన్నమాట, కూర్చోండి. వీడు ప్రతి సోమవారం శివాలయం దగ్గర కనిపిస్తుంటాడే. అవునవును, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళడం వాడికి అలవాటు. నాకు మీ పేసక్కడ చూసిన గుర్తు లేదే, రోజుకి ఎంతో మంది ఆవడం చూస్తూ ఉంటాం. రెగ్యులర్ గా వచ్చే భక్తులను అయితే గుర్తెట్టుకుంటాం, గానీ వారానికి ఒకవేళ చుట్టం చూపుగా వచ్చే వాళ్ళని ఎలా గుర్తెట్టుకుంటాం? ఆదివారం చర్చికి వెళ్తాం, శనివారం గుడికి వెళ్తాం, శుక్రవారం మసీదుకి వెళ్తాం. ఇంక ఒక్క క్షణం ఇక్కడ నిలబడ్డారంటే సరాసరి బల్ల కాటికి పెడతారు, వెళ్ళండి. ఇలాంటి అడుక్కునే అడ్డగాడిలు ఎవరికో మమ్మల్ని అంటగట్టేసి వదులుకుందామని చూస్తున్నావా? ఆ పప్పులే మా దగ్గర వడకో, మాకు టేస్టులు అసలు ఉన్నాయి. వాటి ప్రకారం మేము ఇష్టపడ్డ వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తేనే మేం చేసుకుంటాం. మీ మొహాలకు కూడా కోరికలు టేస్టులునా? ఏ మా మొహాలకి ఎంతకు, నువ్వుండగా. భయపడకు, నిన్ను ఎక్కువ శ్రమ పెట్ట తలుచుకోలేదు, నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను, ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను, అతను ఓకేనో కాదో 1 వీక్ లో చెప్తాను. గొప్ప పని చేస్తావులే, నీ కోరిక ఏమిటి తల్లి? నేను కట్టనికి లైనేశాను. నీకు వేరే పనే ఉంది, నువ్వు ఒక్కతివి వేసావా, అతను కూడా వేసాడా? వేసేలాగే ఉన్నాడు, 2 రోజులు వేసేస్తాడు. ఆహా, నువ్వేం వేసావు బల్లి, లైనా ముగ్గా చూపిస్తా గదిలోకి రా. ఇదిగో ఇట్లాంటివి నాతో పెట్టుకో. కాదు బావా, కాబోయే బావారు గదిలో ఉన్నారు. ఇతనే ఎవడు? నా ప్రేమ కుమారుడు, నా మనసు దాచుకున్న దొంగ, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి, పోనీ అడ్రస్ చెప్పు. తెలీదు. ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి, అసలు వీడిని చూసావా? ఒకే ఒక్కసారి చూశాను, చూడగానే మలసిచ్చేశాను. సంతోషించావులే, ఎక్కడ చూసావు? కలలో. ఇంకా నయం క్రితం జన్మలో చూశానన్నావు కాదు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటా, లేకపోతే కుమారికనే ఉండిపోతాను. ఆ పని చేస్తే నేను వస్తాను, సరే వెతికి తెస్తాను. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. ఊరే నీ ఫోటో దొంగరా, అమ్మ వాడే దొంగ, పట్టుకో పట్టుకో. పట్టుకోమంత నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని వదలండి. వదరం సత్యం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్న వాడు వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి, కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి. అమ్మా దొరక 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 వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను, ఇంతకాలం ఓపిక పెట్టినాడు, ఇంకొక వారం ఓపిక పెట్టండి. ఈ మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు, వారం రోజుల్లో ఆ లేడీ పోలీస్తో నాకు పెళ్లి, పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షలా?
మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది, పేపర్లో వేశారుగా. అదే మరి, అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నా కట్టంగా ఇస్తుంది. అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇది వ్యాపారం, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 అప్పెడతారా? చంపేస్తాను. ఒక ఆడదాన్ని శీలం పాడు చేసి పెళ్లి చేసుకుని ఉంటారా? అది ఆడదే. ఆడదైతే పెళ్లి చేసుకునే వాడికి 1 వీక్ టెస్ట్ పెడుతుందా? మగాడు బుధమే చేస్తే కాలు జారేదాకా వస్తుందా? అయినా దాని శీలం నేను ఒక్కడే పాడు చేశానని గ్యారంటీ ఏమిటి? ఇలాంటి 1 వీక్ టెస్ట్ లో ఇంకెంతమంది పెట్టిందో. నిజంగా నాకు ఇంకెవరితోటి ఎలాంటి సంబంధాలు లేవు. మొగుడంటే జీవితాంతం కాపురం చేయాల్సిన వాడని, వాడి మంచి చెడ్డలు తెలుసుకోవాలనుకున్నాను. అది ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. విన్నావుగా, మర్యాదగా పెళ్లి చేసుకో. చేసుకోకపోతే బొక్కలతో చేస్తాను. బొక్కలు తోస్తావా? నా సంతకం కాదు. ఇడేమో దొంగడు అనుకున్నావా? గుద్దేసి బొక్కలు చూసేదానికి నా సన్ను. పిచ్చి వేషాలు వస్తే నిన్ను బొక్కలు తోస్తాను. ఏంటి నాన్నా, ఈ నాది ఎలా చేయ సంగతి నీకు తెలియదనుకుంటా? ఉద్యోగం వచ్చి వాకౌట్ అయిపోతావు. తరువాత సంగతి నేను చూసుకుంటాను. కుక్క చిత్తకెళ్ళడం మధ్యలో నాకు అయినా అడ్డమైన అడవులు దొరికి ఎందుకు తింటావు నా పరువు? ఏమిటి గొడవ? వీడు దీన్ని పాడు చేసి పెళ్లి చేసుకుని అంటున్నాడు. వీడి బాబు కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆడవాళ్ళతో మనకెందుకు వచ్చిన గొడవ? పెళ్లి చేస్తే పోలా. అసలు దానికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? దాని స్ట్రెంగ్త్ గురించి నీకేం తెలుసు? దాని పేర 400,000 ఎల్ఐసి పాలసీ ఉంది. ఉంటే నా గురికి చెట్టినా చింతకా. ఏంటా ఎట్రా పదా రా. దాన్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేసి మరుసటి రోజు ఆ పిల్లని కిరసనాయిలు పోసి తగలబెట్టేస్తే దాని పేడా పోద్ది. 400,000 ఎల్ఐసి పాలసీ మీకు వచ్చేస్తుంది. ఇదే సందుగా ఈ మర్డర్ కేసు తీసుకెళ్లి అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద వేసేస్తే జనాల్లో మీకు సింపతి వచ్చేసి మీకు ఓట్లు గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు. మరైతో పనిచేయి, కట్నం కింద 100,000 డిపాజిట్ చేయించు. మా అబ్బాయి అమ్మాయి మీద డామినేషన్ వేసేస్తాడు. 100,000 అంతేగా? అంతే. ఓకే, నీ అప్పులు నా దగ్గర ఉడకో. ముందు డిపాజిట్, ఆ తర్వాతే నామినేషన్. డబ్బులు ఇచ్చిన తర్వాత తాళి కట్టించు. సరేనా? సరే సన్నో. ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు? దెప్ప కటింగ్ వేసుకుని నా కొడుక్కి నాకెందుకే బాబు లండాసూర్ రాజకీయాలు? రాజకీయాలు తెలియదని కాదు, తెలుసు. నామినేషన్ అయితే గెలుస్తాను, సీఎం అవుతాను. అవనని కాదు. ఏంటి నువ్వు సీఎం అవుతావా? ఏ ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో దాసనారాయణరావు అవలేదా? ఆ నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి దెప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే ఇంకా 2 రోజులు. అది చెప్పడానికి నువ్వెవరివి? డాక్టర్ నువ్వా నేనా? మీరే, కానీ అలా చెప్పాలి అంటున్నాను. నువ్వు చెప్పేది ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. కదా తాతరా, ఓ 100 కొట్టవయ్య. నువ్వు నన్ను పెట్టి ఎక్కించడం ఏంటి? నేను నీకు 100 కొట్టడం ఏంటి? డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా. అర్థమైందిగా, ఎవరు అడిగినా సరే 2 రోజులనే చెప్పాలి. 2 రోజులు ఆరిపోతే నాకేటట్టు రా సీతకా. 2 రోజుల్లో వాడు పుట్టుకుమంటే రూలు ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది. మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే 6 నెలలో 1 సంవత్సరం పడద్ది. ఈ లోపల మీకున్న వేవు కాస్త కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం 100,000 రూపాయలు అవుద్ది. ఓలమ్మో నిజమే, అయితే 2 రోజుల పోవడం ఖాయమా? నో డౌట్. డాక్టర్ 2 చేతులు పట్టుకుని సారీ చెప్పి లిప్ విరిచేశాడు. మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో, ఆ లోలు టాటాల తర్వాత అక్కడ తాతారావును పేషెంట్ ఉంటాడు. ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఏంటాడి కండిషను? ఇంకెన్ని రోజులు ఉంటాడు? 2 రోజులు. ఇది ఎక్కడ చింతకాయ గొడవరా బాబు? అప్పరావా, ఇప్పుడు నాకేంటి దారి? ఆ తాతారావు చావకూడదు. చావకూడదంటే బతకాలి, బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే 100,000 రూపాయలు కావాలి. లచ్చ చింతకాయ నాకెటి శిక్ష? శిక్ష? వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం, మీరు గెలిస్తే మంత్రి అవడం ఖాయం, మంత్రి అయితే మీరు 2 చేతుల సంపాదించడం ఖాయం. ఇవాళ లక్ష్యం ఇవి కాదనుకుంటే
రేపు 40-50 లక్షలు మీవే. ప్రజాక్షేమం నా క్షేమం గురి నువ్వు పని చెయ్యి, నీకు ఇప్పుడే తెచ్చుతా లచ్చ. ఇదిగో లచ్చ, వెంటనే లాడి గోయించేయి. ఓకే అమ్మయ్యా, కట్నం రెడీ, ఇక పెళ్లికి వెళ్ళిపోవడమే అన్నట్టు అసలు విషయం మర్చిపోయా. కొంప తీసి ఐరన్ లెగ్గాడు ఇక్కడికి వచ్చి చావడ కదా. వచ్చినా చావడు, ఏనుగుల చేత ఈడ్పించుకుందాం అన్న వీలు లేకుండా ఆ ఐరన్ లెగ్గాండి ఐరన్ గొలుసులతో గదిలో బంధించేశా. జీవితంలో మంచి పని చేశా. వాడుగాని వచ్చాడా సత్యమే. నమస్కారం ఈశ్వర శాస్త్రి గారు, మీ చిన్న ఫ్యామిలీ కొంప మునిగిపోతుంది. గుడ్ మార్నింగ్ చింతకాయ గారు. జై హింద్. దయచేసి వెల్కమ్ వెల్కమ్. నీ బుద్ధి పాలించుకున్నావు కదా, తాళిబండ్లు కట్టండి. మాంగళ్యం తంతునానే నేను కట్నం. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా వింటరా బాబు. వచ్చేసా, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా బాబు? సంభావన సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాను రా, ఒక ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు, వంగు. అయ్యో బాగుండ్రా బాబు. అమ్మో తండ్రి అమ్మది. అయ్యో అయ్యో తండ్రి బాబు, నేను పట్టుకోండి బాబు. అమ్మో అయ్యో, వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ ఇనప ఏనుగాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతాయి. లాకెళ్ళి కట్టిపారాయండి. మధ్యమావతరాగ సజ్జమంలో పెళ్లి జరుగుతూ ఉంటే మధ్యలో ఈ అపశృతి త్రాసుడా, కట్టు తాళి. ఎలా కట్టను? నా మంగళసూత్రం కనపడలేనన్న. ఏంటి తాళి కనిపించడం లేదా? ఇదిగో మా శ్రీవారి జేబులో ఉంది. నీ తాడు నీకు ఇచ్చాం కదా, మళ్ళీ వాడి దగ్గర తీసావు. అది మొలతాడికి పనికొస్తుందేమో అని దాచుకున్నా. ఏంటి వాళ్ళు మెళ్ళో కట్టుకునే తాళి, నీ మొల కట్టుకుంటావు? తప్ప, చెప్పు చూపెడతా. ఇదిగో అమ్మ సభ త్వరగా కాని. అప్పారావు, మీ సంగతి ఏదో తెలుసుకుందామనే వచ్చాం. మా బాకీలన్నీ తీర్చేదాకా ఈ పెళ్ళిళ్ళు తిరగలేము. నా ప్రియాతి ప్రియమైన అప్పులాళ్ళారా, సదరు నేను చేసిన అప్పులన్నీ కూడా నున్ను పావలా పైసలతో సహా నాదన్ లంజయ్య గారు తీర్చేస్తారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నొక్కి వక్కాణిస్తున్నాను నాదన్ లంజయ్య గారికి. నాదన్ లంజయ్య, ఈడు చేసిన అప్పులన్నీ నేను తెలుసు పెట్టినా సింతకాయ. నువ్వు గాని నా అప్పులన్నీ తీర్చావనుకో, ఆ ఓట్లన్నీ నీకే గుర్తించేస్తా. లేకపోతే నీ అపోజిషన్ వాడు నా అప్పులన్నీ తీర్చేసి తలకు వందిస్తా అన్నాడు, వాడికే గుర్తించేస్తా. అమ్మో వద్దు, ఎలాగైనా సరే మంత్రి కావాలి. సరే నీ అప్పులన్నీ తీరుతాను. సరే వాళ్ళందరి పక్క తీసుకెళ్లి లెక్క కట్టిచ్చేయి. అలాగే. మంగళ సూత్రాలు పెట్టుకోండి ఆయన. మాంగళ్య సూత్రాలైనా మాంగళ్య సూత్రాలైనా మాంగళ్య సూత్రాలైనా నమజీవన హేతున కంటే భద్రామి సభకే పంచీవ శరతాం శతం. కట్టేనాయనా లెక్కంటే వస్తుంది బాబోయ్, లెక్కంటే వస్తుంది. కట్టేనాయనా, కట్టేయండి కట్టేయండి బాబోయ్. అక్షతం ఏంటి ఆయన? Thank you.